శివయ్య, మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారే. ఓ అదే, ఇది నేను ఇంకా ఎవరిని కలిసి మాట్లాడలేదే. కలిశాక నేనే కబురు చేస్తాలే, పర్వాలేదులే. చెప్పేవుగా, చూస్తానని నేను చెప్పానుగా. ఆ పని మీదే ఉన్నాను. ఇదిగో, నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చేయక్కర్లేదు. చూస్తానన్నాను, చూస్తాను. వెళ్ళదు ఏమిటి? నా ఉద్యోగం మాదా కోణమమ్మా. బాబు, మా బాబే, మా అయ్యే. నా ఉద్యోగం ఏమిటయ్యా? ఏమిటి ఉద్యోగాలు? ఇంత ఎట్లా వస్తున్నా అనుకున్నావు? ఏమిటి, బిఏలు ఎంఏలు చదువుకున్న వాళ్ళకే దిక్కు లేదు. పోనీ ఎవరికాళ్ళైనా పట్టుకుందామంటే పొట్టకొస్తే అక్షర మొక్క లేదు, ఉత్తర దక్షిణాలు ఎటున్నాయో తెలియదు. ఇదిగో చూస్తాను కానీ నన్ను విసిగించకు వెళ్ళు. అయితే ఉద్యోగం కావాలంటావు? బాబుని బాగా చదివించి పెద్దవాడిని చేయాలి. లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా, అందుకే నేను లలిత మెడలో కాలు కట్టాను, ఇలా తోడుగా నీడగా ఉండటాను. అందుకే మీరు నాకు ఉద్యోగం కావాలంటావు. పదండి త్వరగా, మళ్ళీ గుడి మూసేస్తారు. గుండు గుండు. చీ చీ చీ, ఇదేమిటి? నేనే రాసుకున్నా. ఇలాగా పొద్దుననగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేమిటి? ఉద్యోగం దొరికిందేమో. ఉద్యోగవా? అవును, ఆ సంగీత తాతయ్య గారు ఎత్తిస్తా అన్నారుగా. సరుకులు, కూరలు, ఎంత బరువు. ఇలా మీరే మూసుకురాపోతే ఓ రిక్షాలో పెట్టి తీసుకురావచ్చుగా. ఇక దూరానికి వాడు 4 రూపాయలు అడుగుతున్నాడు. వాడికిచ్చే బదులు బోల్డ్ అంత పంచసార తెచ్చుకోవచ్చు కదా. ఇది మా గుడిలో ప్రసాదం, చక్కెర పొంగల్. మా కూడా ఈ ఊళ్ళో కూడా మీకు గుడి ఉందా? తాతగారు నాకు గుడిలో ఉద్యోగం ఇప్పించారు. 300 జీతం, 100 రూపాయలు అడ్వాన్స్, ఈ సరుకులు పోను, మిగతా డబ్బు చెమట కదా తడిచిపోయింది. ఈ డ్రెస్ కూడా అదే. ఇక నుంచి మన వంతు కూడా బోర్డు అంత ప్రసాదం వస్తుందట. రోజు అన్నం వండుకోకుండా అదే తినేసాం అనుకో.
చాలా డబ్బు మిగిలిపోతుంది. అది పెట్టుకుని రోజు రెండు పూట్ల నువ్వు రిక్షాలోనే స్కూల్కి వెళ్ళి రావచ్చు. ఇలా డబ్బులు దాచుకుంటూ దాచుకుంటూ వెళ్ళావు అనుకో, ఒకరోజు ఇది రహస్యం, అమ్మ కష్టపడకుండా వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అమ్మకు చెప్పద్దు, తర్వాత చెప్తాం, ఒట్టు చెప్పకూడదు. బాలు, బాలసుబ్రహ్మణ్యం. ఏంటి? నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా? అవును. మరి ఎందుకు లలిత ఏడుస్తోంది? బాబు చక్కగా నవ్వుతుంటే శివి ఏడుస్తున్నా అంటున్నాడు. ఏడుపా? నిన్ను స్కూల్లో చేర్పించినందుకు, మన ఇద్దరిని చక్కగా చూసుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అన్నీ అవ్వాలి. నేను చక్కగా నవ్వుతుంటే చేస్తుందని చెప్తాం. మీ అమ్మకు చీర ఇచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేశావ్. నువ్వెళ్ళు. సుబ్బులు, సుబ్బులు. ఏం శివయ్య ఇప్పుడు వచ్చావు? పెజవాడ కనకదుర్గ అయింది, మధుర మీనాక్షి అయింది, కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది. చాలా బాగుంది. ఇది లలితమ్మ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపు కుంకాలతో ఇలా అయిపోయింది. కాస్త బాగా చేసివ్వు. అట్టాగే. స్వామి, వాళ్ళిద్దరికి నువ్వు కూడా శుభం పలికావన్నమాట. వాడివయ్యా శివయ్య, మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించవయ్యా. ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా. లలితమ్మా, ఇంకా ఏమిటమ్మా? రండమ్మా, రండి. సుబ్బులు, ఇంకా ఏమిటమ్మా ఆలోచన? శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు. సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి మెళ్ళో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్లీ నీకు బతికిచ్చాడనమాట. చక్కగా పండించుకోమ్మా, ఆ దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. ఇదిగో బాబుని నేను తీసుకెళ్తున్నాను, రేపు పంపిస్తానులే. ఎందుకు? అదంతా లలితం చెప్తుందిలే. తలపేసుకో.
ఉంటాయి.